బాహుబలితో ఇండియన్ సినిమాతో పాటు అందరినీ తన వైపు చూసుకునేలా చేసిన తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చిన విభిన్నమైన చిత్రం గాజీ. ఇండియా పాకిస్తాన్ మధ్య చరిత్రకు తెలిసేలా కొన్ని యుద్ధాలు జరిగిన మాట వాస్తవమే. ఆ వివరాలు అందరికీ తెలుసు, కానీ ఎవరికీ తెలియకుండా సముద్రం అట్టడుగున జరిగిన ఓ యుద్ధం ఎవరికీ తెలియని ఓ సత్యం ఈ గాజీ. రానా కథానాయకుడిగా, రచయిత సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మించడం విశేషం. భారీ అంచనాల నడుమ విడుదలైన గాజీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ కథలోకి వెళ్దాం. అప్పటి పశ్చిమ పాకిస్తాన్లో యుద్ధం చేస్తున్న తమ భద్రతా దళాలకు సాయపడేందుకు కరాచీలోని నేవల్ బేస్ నుంచి గాజీ అనే సబ్మెరైన్ ని పంపుతుంది. అది భారతీయ జలాల ద్వారా బంగ్లాదేశ్ చేరుకోవాల్సి ఉంటుంది. అయితే మధ్యలో బంగ్లా బార్డర్లో ఉన్న భారతీయ జలాల వద్ద మన ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక కాపులాగా ఉంటుంది. దాన్ని మొదట నాశనం చేసి గాజీ బంగ్లాదేశ్ చేరుకోవాల్సి ఉంటుంది. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న భారత నౌకాదళం మన సబ్మెరైన్ S-21 సముద్ర జలాల్లోకి పంపడం, యుద్ధ ప్రణాళిక, రెండు జలాంతర్గాములు తలపడిన వైనం కళ్లకు కట్టాయి. అసలు ఈ యుద్ధం ఎలా జరిగింది? భారత సబ్మెరైన్ కెప్టెన్ కమాండర్ రణ్విజయ్ సింగ్, లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ మధ్య విభేదాలు, చివరికి వార్ ప్లాన్లు ఎలా అమలు చేశారన్నది ఈ సినిమా కథ. లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ పాత్రలో సాహసంతో పాటు సహనం కూడా సంపలలో ఉన్న నేవీ ఆఫీసర్గా రానా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. తన సీనియర్ ఆఫీసర్ అయిన కేకే మీనన్ ఆర్డర్స్ని పక్కన పెట్టి అతన్ని ఎదిరించే సన్నివేశాల్లో రానా ప్రదర్శించిన పరిణితి ప్రశంసనీయం. కెప్టెన్ రణ్వీర్ సింగ్ పాత్రలో కేకే మీనన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడమే కాదు, శత్రువుల ప్రాణాలు తీసి గెలవడం అనే నినాదంతో తన బృందాన్ని స్ఫూర్తిదాయకంగా నడిపే కమాండర్గా కేకే మీనన్ మిగతా ఆర్టిస్టులను పక్కకి నెట్టి ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు. తాప్సీ పాత్ర చాలా చిన్నది. సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఒక నాలుగు సన్నివేశాలు రాసి సినిమాలో కాసేపు కనబడేలా చేశారేమో తప్ప ఆమె పాత్రకు పెద్ద ప్రాముఖ్యత లేదు. అతుల్ కుల్కర్ని సపోర్టింగ్ రోల్, చక్కని నటన కనబర్చారు. నాజర్, ఓం పూరి వంటి నటులు తమ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఇక సాంకేతిక విభాగం కృష్ణకుమార్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి అయ్యుపట్టుగా నిలిచింది. సన్నివేశంలోని ఎమోషన్కు మాత్రమే కాక కథలోని మోటివ్ని కూడా తన మ్యూజిక్తో ఎలివేట్ చేశాడు. మాజీ సినిమాటోగ్రఫీ గురించి సబ్మెరైన్ ఇన్నర్ పార్ట్ను అద్భుతంగా రీక్రియేట్ చేసి కళా దర్శకుడి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. మాజీ పెట్టిన ప్రతి ఫ్రేమ్ ఒక భావాన్ని పలికించింది. విఎఫ్ఎక్స్ వర్క్ ఈ చిత్రానికి చాలా కీలకమైంది. సముద్ర గర్భంలో జరిగిన యుద్ధాన్ని కుదిరినంతలో సహజంగా చూపించడానికి ప్రయత్నించారు. మిసైల్, టోర్పిడాస్ లాంచ్, సబ్మెరైన్ సింకింగ్ ఎపిసోడ్స్ లాంటి గ్రాఫిక్స్ ప్రేక్షకులను తప్పకుండా అలరించాయి. దర్శకుడు రచయిత సంకల్ప కథను చాలా పకడ్బందీగా రాసుకున్నాడు. సినిమాటిక్ లిబర్టీని కాస్త ఎక్కువగా వాడాడేమో అనిపిస్తుంది. అయితే తనకున్న పరిమితులను దృష్టిలో ఉంచుకుని 2 గంటల సినిమాను ఎక్కడ ల్యాగ్ లేకుండా తెరకెక్కించడం అభినందనీయం. ఇక ఈ సినిమాకి సంభాషణలు అందించినటువంటి గుండం గంగరాజు గురించి చెప్పుకోవాలి. సినిమా కథకు తగ్గట్టు ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ భాషలకు సంబంధించిన డైలాగ్స్ చక్కగా కుదిరాయి, సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యి అవనట్టుగా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా కొన్ని కొన్ని డైలాగ్స్ బాగా రాశారని చెప్పుకోవచ్చు. ఎనీవే, ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గురించి వస్తే కథ, మాదీ సినిమాటోగ్రఫీ, సంకల్ప రెడ్డి డైరెక్షన్ అండ్ విఎఫ్ఎక్స్. ఇక మైనస్ పాయింట్కి వస్తే ఫస్ట్ హాఫ్ కాసెస్లో ఎమోషన్ సీన్స్ అంతగా లేవు. ఫైనల్గా ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన, తప్పక చూడాల్సిన చిత్రం